ఫ్రెండ్స్ ఉన్నారా అంకికి అని చెప్పేసి అనుకున్నారు. మేము ఇంకా ఇక్కడ ఈ ఫ్రెండ్స్ కాదు అమ్మ, ఇంకా చాలామంది హైదరాబాద్లో ఉన్నారు అని చెప్పి మేము చెప్పడం జరిగింది. ఈరోజు వాళ్ళు చూస్తున్నారు ఎంతమంది ఉన్నారు. సో ఐ నో రిక్వెస్ట్ మిస్టర్ హర్మిందర్ సింగ్ టు అడ్రస్ ద గ్యాదరింగ్ ఫర్ సమ్ టైం. సార్ ఇప్పటివరకు కూడా అంకి డీపీని తీయలేదు. అంకి పోయినప్పటి నుంచి కూడా ఆయన డీపీ అంకి ఫోటోనే పెట్టుకొని ఉన్నారు ఇప్పటివరకు కూడా. ప్లీజ్ సార్. నాకు చాలా తక్కువ పరిచయం ఉంటుంది, ఎట్లా అంటే మా పత్ని ద్వారా నాకు చాలా తక్కువ పరిచయం ఉంటుంది. నా పత్ని ద్వారా ఒకరోజు కరీం నగర్కి వచ్చాను, నా పాస్పోర్ట్ కావాలి నాకు, అది నేను అది మర్చిపోలేకపోతున్నాను. ఎట్లా అంటే ఆ రోజు నాకు ఇక్కడ వచ్చాను, నాకు పాస్పోర్ట్ కావాలన్నాను. అయితే చిన్న పని మీద వచ్చాను, నేను ఫోన్ చేస్తే వేరే పనిలో ఉన్నాను. ఆ పని జాబ్ హోల్డర్ని గవర్నమెంట్ హోల్డర్ని ఆ పని మొత్తం ఇచ్చిపెట్టి అంకె చిన్న కానీ పేరు అంకె కన్నా నా పని అయిపోయిందని పేరు చేస్తాను. అట్లాగే ఏం పని ఇంకేముందండి, ఏం లేదన్నా. నాకు కావాల్సింది ఒక చిన్న పని, నాతో కావాల్సి నాతో పాటు సరే మనం చిన్న పార్టీ చేసుకుందామన్నా. ఎందుకన్నా నాకు ఎప్పుడు అంటే లేదంటే ఆయన విత్ యూ ఎప్పుడైనా కానీ నేను ఇమ్మడే ఉంటాను ఎప్పుడు అట్లా అనుకోకుండా. ఆ రోజు కలిసినానికి అన్న సౌత్ ఆఫ్రికా వేసినాక వీ హ్యావ్ టు గెట్ గ్రేట్ పార్టీ అన్న అని చెప్పి ఆ పార్టీ అనేది అంకి నాకు ఇంత పెద్ద పార్టీ ఇస్తాడని ఎప్పుడు అనుకోలే, తీరని లోటు ఇస్తాడు అనుకోలేదు నాకు. ఎందుకంటే చాలా తక్కువ ఫ్రెండ్ సర్కిల్లు చాలా తక్కువలో నా అంకి నా హృదయాన్ని గెలుచుకున్నాడు. ఎందుకంటే కలవడం తక్కువ, అందులో అంకిని మర్చిపోలేకపోతున్నా. ప్రతిరోజు ఇంకో చిన్న ప్రోగ్రామ్ చేస్తాం అనుకుంటున్నా కరీంనగర్లో. ఏంటంటే అంకి పేరు మీద ఒక ప్లాంటేషన్ అంటే ఒక ప్లాంట్ పెడదాం అనుకుంటున్నా, అది లైఫ్ లాంగ్ నా బాధ్యత నేను తీసుకుందాం అనుకుంటున్నాను. అది నా ప్లాంట్ పెట్టి ఆ ప్లాంట్ని ఆ బాధ్యత మొత్తం నేను తీసుకున్నాను. కరీంనగర్ నాడి బోర్డులో ఒక పేజ్ చూసి అక్కడ ప్లాంట్ పెడతా, ఆ ప్లాంట్ బాధ్యత మొత్తం నేను తీసుకుంటా. అది ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు నేనే ఉన్నంత కాలం ఆ చెట్టునే కానీ అది. థ్యాంక్ యూ ఫర్ ఎవర్.